हाय हेलो नमस्ते वेलकम टू शिरीशा दि स्टाइल कॉर्नर काबूली शनगल तो कर्री चाला बहुत काबूली शनगल तो कर्री मनम एला वंडुकोवालो चूद्दाम। मुंदुगा इदी ओवर नाइट नानबेट्टुकुन्न शनगलिवि वीटिनि कुक्कर्लो वेसेसि मूडु वंतुलु नीळ्ळु पोसेसि ओक मूडु विजिल् वच्चेंत वरकु उडिकिंचुकोवालि। चूडंडि इट्ला ए मात्रं पलुकु लेकुंडा इट्ला मेत्तगा उडिकिपोवालि। ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని దీనిలో 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి। ఇప్పుడు సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసి ఎర్రగా అయ్యేంత వరకు వేగనివ్వాలి। ఇప్పుడు 1/4 స్పూన్ పసుపు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం కరివేపాకు 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు టమాటాలను మిక్సీ పట్టేసుకొని అది కూడా ఇందులో పోసేసుకోవాలి। పోసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ కారం 1 స్పూన్ ఉప్పు ఉప్పు కారాలనేవి మన రుచికి తగినంత వేసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ మసాలా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసేసి బాగా ఇదంతా మిక్స్ అయ్యేట్టుగా బాగా కలుపుకోవాలి। ఇది బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి తీసిన తర్వాత దీని ఒకసారి మరొకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా శనగల్ని వాటర్ తో సహా ఇందులో వేసేసుకోవాలి। వేసేసుకొని మరొకసారి కలిపి దీని తక్కువ మంట మీద మనం ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి। ఈ ఎసరంతా దగ్గరికి అయ్యేంత సేపు ఉడికించుకొని దగ్గర పడ్డాక కొత్తిమీర వేసేసి దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగల కూర రెడీ। మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।